ఇవాల ఈటీవీ వార్షికోత్సవం అలాగే బాలల దినోత్సవం కాబట్టి పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన గుమ్మడి ప్యాన్కేక్ ఇవాల తయారు చేయబోతున్నాం. చాలా బాగుంది బట్ రెసిపీ. డెఫినెట్లీ స్టార్ట్ చేద్దాం. ట్రై చేయాల్సిందే ఇలా చేస్తారో ఏంటో చూద్దాం. స్టార్ట్ చేద్దాం మరి. ఓకే సో ఇంగ్రీడియన్స్ తీసుకొచ్చేసేయండి. సో ఇంగ్రీడియన్స్ తీసుకొచ్చేసాను. ఓకే ఓకే సో ఏం ఇంగ్రీడియన్స్ తెచ్చారు నాకైతే గుమ్మడి ప్యూరీ. ఉడికించి గుజ్జు తీసేయడమండి. సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. సో ఏం చేస్తారు? ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఈ మిక్సింగ్ బౌల్ లో ఈ గుమ్మడి గుజ్జు వేసుకుందాం. ఓకే సో స్పూన్ తో సో మనం ఈ గుమ్మడి ప్యూరీని ఒక బౌల్ లో వేసేసుకుందాం. నెక్స్ట్ ఓట్స్ పౌడర్. ఓకే ఓట్స్ ని మీరు చక్కగా మిక్సీ పట్టి తీసుకొచ్చారు అన్నమాట. వెరీ నైస్. సో పెద్దవాళ్ళకి కూడా సూట్ అయ్యేలాగా అన్నమాట మనం ఇప్పుడు చేస్తునేది. వెరీ నైస్. యా పాన్ కేక్ అనగానే నేను జస్ట్ కార్బ్స్ ఉంటాయేమో అని అనుకున్నా బట్ ఆబ్వియస్లీ ఫైబర్ ఫుడ్ తీసుకొచ్చేసారు. ఓకే సో వెరీ హెల్దీ రెసిపీ అండి. అండ్ ఇప్పుడు స్టీవియా కొంచెం అది టేస్ట్ బట్టి అది సరిపోతుంది. ఫస్ట్ ఒకసారి కలిపేసుకుందాం కదా. చూసారా మొత్తం పంకిన్ ప్యూరీ అంటే గుమ్మడిపండు ప్యూరీ అంతా వేసేసి ఓట్స్ కొంచెమే వేశారు. ఆల్రెడీ ఇక్కడ అంటే వచ్చు అంటే మేము ఏదో అనుకున్నాం కానీ డెఫినెట్లీ కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. చాలా తక్కువ కొంచెం వాటర్ వేసుకుని దీన్ని దోశ బ్యాటర్ లాగా మనం కొంచెం తిగ్గా చేసుకుందాం. దాని కలర్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. యాక్చువల్లీ ఈలోగా అలా కలుపుతూ ఉండండి. నేను స్టవ్ హీట్ చేస్తాను. ఓట్స్ కాబట్టి మనం కొంచెం ఎక్కువ వాటర్ పడినా కూడా పర్వాలేదు, అది తీసేసుకుంటుంది. అది మీకు కలుపుతున్న కొద్ది కొంచెం గట్టి పడుతుంది బ్యాటర్. కొద్దిగా నూనె ఇస్తారు. నూనె బటర్ లాంటివి కూడా మనం ఏదైనా వేసుకోవచ్చు కదా. మీరు ఏది వేస్తారు జనరల్ గా మామూలుగా ఇంట్లో? ఇంట్లో అయితే మామూలుగా నెయ్యి బటర్ ప్రిఫర్ చేస్తాను అంటే హెల్దీ ఫ్యాట్ కాబట్టి. ఇవాళ న్యూట్రిషన్ వాల్యూ నువ్వు తన్నే అడగాలి. డెఫినెట్లీ ఆల్రెడీ నేను చెప్పేశారు. చెప్పేశారు అయిపోయింది. ఓకే మనం ఎలాగైనా బ్యాటర్ కలుపుకున్న తర్వాత కాసేపు వెయిట్ చేస్తాం. ఈలోపు ఒక పాట పాడించుకుంటే ఎలా ఉంటుంది? ఓకే పావని గారు పాట పాడాలి. నా ఫేవరెట్ సాంగ్ ఇది. నేను ఏ కార్యక్రమానికి వెళ్ళినా పాడే సాంగ్ ఇది. సరి మామగరి సస సనిద పస సరి మామగరి సస సనిద పస రే మదాని గా ప సా సనిద ప మగ ప మరి యమహానగరి కలకత్తాపురీ యమహానగరి కలకత్తాపురీ నమహో గిలి హౌరా వారధి యమహానగరి కలకత్తాపురీ చిరు త్యాగరాజుని కృతిని పలికెను మరి చిరు త్యాగరాజు నీ కృతిని పలికెను మరి చిరు త్యాగరాజు నీ కృతిని పలికెను మరి యమహానగరి కలకత్తాపురి నమహో గిలి హౌరా వారధి. అలా 90స్లో తీసుకెళ్తారు కలకత్తా మొత్తం విజువల్స్ అంతా. వెరీ నైస్. సో చక్కగా పాటలు వినేసాము అండ్ బ్యాటర్ కూడా రెడీగా ఉంది. ప్యాన్ కేక్ చేసుకుందాము మరి. ఓకే సో మీరు ఆల్రెడీ ఆయిల్ వేసారు కదా. చాలా కలర్ఫుల్ గా ఉంది యాక్చువల్లీ. అండ్ ఆ కలర్ చూస్తేనే ప్యాన్ కేక్స్ కి బాగా అనిపిస్తుంటుంది. ఓకే సో చక్కగా మనము రెండు వైపులా కాల్చుకున్నాము. ఇంకా సర్వ్ చేసుకుందాము మరి. ఆ కలర్ వల్ల రోస్ట్ అయిన ప్యాన్ కేక్స్ ఇది కూడా బాగా తెలుస్తుంది.
తప్పకుండా. యాక్చువల్లీ ఇవాళ చిల్డ్రన్స్ డే, బాలల దినోత్సవం, మరి పిల్లలకి కొంచెం కలర్ఫుల్ గా ఉండాలి కదా, సో అందుకోసం ఈ బెరీస్ తీసుకొచ్చాను నేను. సో మనం దీనిపైన గార్నిష్ చేస్తాం. సూపర్ గా ప్రెజెంటేషన్ కూడా బ్యూటిఫుల్ గా ఉంది కదా. సో రెడీ అయిపోయినట్టున్నా మరి? రెడీ అయిపోయింది, ఇట్స్ రెడీ టు టేస్ట్. ఓకే, సో టేస్ట్ చేసే ముందు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అని ఆడియన్స్ కి ఒక్కసారి చెప్పేద్దాం. ఓకేనా? యమ్మీ యమ్మీ గుమ్మడి ప్యాన్ కేక్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొక్కసారి చూద్దాం. గుమ్మడి ప్యాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి గుజ్జు 1 కప్పు, ఓట్స్ పొడి 1 కప్పు, స్టివియా 2 టేబుల్ స్పూన్లు, మల్బెరీస్ 1 కప్పు, స్ట్రాబెరీస్ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. గుమ్మడి ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గుమ్మడి గుజ్జు, ఓట్స్ పొడి, సివిఆర్ వేసి కాస్త నీళ్లు పోసి దోశపిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వాకి నూనె రాసి వేడి చేసుకోవాలి. తర్వాత సిద్ధం చేసుకున్న పిండిని దోశలా వేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి బెర్రీస్, స్ట్రాబెర్రీస్ వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ గుమ్మడి ప్యాన్ కేక్స్ రెడీ.